नमस्ते वेलकम टू रियल एस्टेट टीवी मैं क्रोत प्राजेक्ट गुरी तेजुबोज मन तो एक्सलेंस प्रॉपर्टीज सेल्स हेड कार्तिक गारु नमस्ते कार्तिक गारु नमस्ते अंडी ये प्राजेक्ट गुरी तेजेबोतुन्नारु मन प्राजेक्ट पेरु वच्चेसि ग्रीन लैंड्स अंडी 2 बीएचके फ्लैट्स नारपल्ली कोरमुल्ल विलेज दग्गर उन्नायि मनवि 37 लाख्स लो 1071 एसएफटी लो उन्नायि मीकु वच्चेसि ईस्ट वेस्ट नार्थ 3 फेसिंग लो अवेलेबल उन्नायि मन फ्लैट्स वच्चेसि टोटल रेड ब्रिक कंस्ट्रक्शन अंडी ईच फ्लैट 6 फीट 6 इंच डिस्टेंस इंडिविजुअल वॉल्स तो उंदी मनकी विथ 100% क्यूरिंग मंची क्वालिटी आफ कंस्ट्रक्शन उंदी जस्ट 1 किलोमीटर डिस्टेंस ओवरऑल दग्गरलो उंदी मनकी एलांटी सदुपायालु गानी ऊबर गानी सोला गानी एलांटियैना ऑनलाइन लो ग्रोसरीज वस्तायि मीकु मीकु एलांटी इब्बंदि लेदु मंची प्रोडक्ट मनदि ई अपार्टमेंट्स लो 2 बीएचके फ्लैट्स एनी डैमेंशन लो इस्तुन्नारु ఏ సైజ్ లేస్తున్నారు కన్స్ట్రక్షన్ ఎలా ఉంది సర్ 2 బిహెచ్కే వచ్చేసి మనకి 3 ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ నార్త్ దీని డైమెన్షన్ ఈస్ట్ డైమెన్షన్ వచ్చేసి మీకు హాల్ ఒకటి 18.6 x 10.6 ఉంటుందండి స్పేషియస్ హాల్ ఉంటుంది మాస్టర్ బెడ్ రూమ్ వచ్చేసి 13x11 ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్ రూమ్ వచ్చేసి 10.6x11 ఉంటుంది మీ కిచెన్ గా 12.82 ఉంటుందండి రెండు బాత్రూమ్స్ ఉన్నాయి మనకి ఒకటేమో కామన్ ఉంది ఒకటి అటాచ్డ్ ఉంది కామన్ వచ్చేసి ఇండియన్ వస్తుంది 4x7 సైజ్ లో ఉంటుంది మాస్టర్ బెడ్ రూమ్ అటాచ్ వాష్రూమ్ వచ్చి 4x8 ఉంటుంది అది మరి మీకు 45 టైల్స్ తో వస్తుంది మీకు యాంటీ స్కిప్ టైల్స్ ఉంటాయి సర్ కన్స్ట్రక్షన్స్ చూస్తుంటే ఫ్లాట్ కి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది కదా ఏంటి సర్ మీ ప్లాన్ ఏంటి ఎందుకు అంత గ్యాప్ ఇచ్చారు ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు మనం చాలా ప్రీవియస్ 10-20 ఏళ్ళ కింద అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏందంటే అపార్ట్మెంట్స్ లో మెయిన్ వెంటిలేషన్ మీకు ఎర్లీ మార్నింగ్ కూడా సన్ లైట్ ఉన్నా కానీ మీరు లైట్స్ వేసుకొని ఉండాల్సి వస్తుంది డి విటమిన్ లోపం ఉంటుంది అందరికి అన్ని దృష్టిలో పెట్టుకొని మనం మంచి ప్రాజెక్ట్ పెద్దగా స్పేషియస్గా విత్ వెంటిలేషన్తో పాటు మేము చేస్తున్నాము 6 ఫీట్ 6 డిస్టెన్స్ ఇస్తున్నాము దాని ద్వారా ఏంటంటే మీకు ఇంట్లోకి వెంటిలేషన్ వస్తుంది గాలి వస్తుంది అన్ని మీకు ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది ఎవ్రీడే అట్లా లైట్స్తో సంబంధం లేకుండా ఉంటారు మీరు ఫ్లాట్ టు ఫ్లాట్ మీకు ఎన్ని డిస్టర్బెన్స్ ఉండదు కామన్ వాల్ ఉండదు మెయిన్ మీరు ఒక మూల కొట్టుకున్నా పక్కన వచ్చి డిస్టర్బ్ చేస్తారు మిమ్మల్ని మీకు ఇబ్బంది లేదు మీకు ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ ఉంటుంది విత్ సెక్యూరిటీ ఎవరైనా కొనాలి అంటే క్వాలిటీ చూస్తారు సార్ మీరు ఏ విధంగా క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎవరైనా 30-40 లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటే క్వాలిటీ ఖచ్చితంగా చూస్తారు ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ఎవరైనా మెయిన్ కమెంట్ చేయండి అంటే 75 లక్షలు 80 లక్షలు పెట్టినా మీకు హాలో బ్రిక్స్ కనబడతాయి అది ఉండడం వల్ల మీకు చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి చలికాలంలో కూడా మీకు ఉడకపోస్తుంది మాది చూసారంటే మీకు ఈస్ట్ మరి ఏదైనా ఏ ఫ్లాట్ అయినా విత్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి రెడ్ బ్రిక్స్ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎప్పటికైనా అది మెయిన్ క్వాలిటీ అది మేము సిమెంట్ కానీ ఏదైనా కేసీపీ వాడతాం అల్ట్రాటెక్ స్ట్రక్చర్ వాడాము బ్రిక్ వర్క్ మొత్తం కేసీపీ వాడుతున్నామండి మీకు శానిటరీ వచ్చేసి పైప్స్ మొత్తం ఆశీర్వాద్ వాడుతున్నామండి సుధాకర్ కూడా వాడుతున్నాము డ్రైనేజ్కి శానిటరీ వచ్చేసి మీకు మళ్ళీ వెస్ట్రన్ హిండ్వేర్ వాడుతున్నాము మళ్ళీ ఇండియన్ కూడా హిండ్వేరే వాడుతున్నాం ట్యాప్స్ కూడా హిండ్వేరే వాడుతున్నాము మీకు మొత్తం వైరింగ్ కూడా అన్ని మేము నకోడా వాడుతున్నాము ప్లస్ ఫైన్ క్యాప్ వాడుతున్నాము మీకు మెయిన్ డోర్ అండ్ చౌకౌట్స్ అన్ని టేక్ వస్తాయండి ఇండియన్ టేక్లు వస్తాయి కామన్ బాత్రూమ్ కానీ అన్ని అన్ని ఫ్రెష్ డోర్స్ వస్తాయి మెయిన్ డోర్ ఒక టెక్ డోర్ వస్తుంది విండోస్ అని యూపీవీసీ విండోస్ వస్తాయి విత్ మెష్ వస్తుంది మెయిన్ ఏంటంటే మీకు సెక్యూరిటీ గిల్ కూడా ఇస్తున్నాం మేము సేఫ్టీ గిల్ ఇస్తున్నాము మీకు టైల్స్ వచ్చేసరికి 45 టైల్స్ ఉంటాయండి 2x2 సైజులో అన్ని ఇస్తున్నాము పెయింట్ వచ్చి ఏషియన్ పెయింట్స్ వాడుతున్నాము మీకు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే మీ బెనిఫిట్ అంటే మీకు ఆప్షనల్ కలర్ ఉంటే చేసుకోవచ్చు ఇంకా 3 మంత్స్ అయితే ఆప్షన్ కూడా పోతుంది ఈ ప్రాజెక్ట్ లో ఎమినిటీస్ ఏమి ఇస్తున్నారు సార్ మీకు ఎమినిటీస్ వచ్చేసి మీకు కార్ పార్కింగ్ మెయిన్ అండి కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి 8x15 ఇన్నోవా కార్ పడితే ప్లస్ 2 బైక్స్ పడుతుంది మీకు సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాము 7 ఫీట్ కాంపౌండ్ వాల్ వస్తుంది మనది దాని మీద 3 ఫీట్ సోలార్ ఫెన్సింగ్ వస్తుంది సెక్యూరిటీ పర్పస్ మీకు ఇంకోటి మీకు పవర్ బ్యాకప్ ఇస్తున్నాము ఈ పవర్ బ్యాకప్ వచ్చి సోలార్ ఫెన్సింగ్ పనిచేస్తుంది మళ్ళీ లిఫ్ట్కి పనిచేస్తే 2 లిఫ్ట్లు ఉన్నాయండి దానికి పనిచేస్తుంది మనకు పార్కింగ్ లైట్స్ పనిచేస్తుంది ఇంకా మీకు బోర్ వాటర్ సీసీ కెమెరాస్ పనిచేస్తుంది మీకు వచ్చేసి 2 లిఫ్ట్లు ఉంటాయి 2 స్టేర్కేస్ ఉంటాయండి 2 లిఫ్ట్ల సైజ్ వచ్చి 6.5 x 6.9 అది వచ్చేసి 10 మెంబర్స్ కెపాసిటీ 2 స్టేర్కేస్ ఉంటాయి అవి కారిడార్ స్టెప్స్ మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ లో వస్తుంది మొత్తం గ్రానైట్ వస్తుంది సార్ ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటి ఈ లొకేషన్ మెయిన్ హైలైట్స్ ఏంటంటే మేడం దీని మెయిన్ హబ్ ఏంటంటే స్పెషల్ డెవలప్మెంట్ జోన్ కింద చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ మొత్తం మీకు 2 కిలోమీటర్స్ రేడియస్ లో మీకు ఏమున్నాయంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ కాలేజెస్ ఉన్నాయి అనురాగ్ యూనివర్సిటీ ఉంది నల్లా నరసింహారెడ్డి కాలేజెస్ ఉన్నాయి ఇంకా మెయిన్ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫోసిస్ ఉంది 7 కిలోమీటర్స్ రేడియస్ పోచారం మైండ్ స్పేస్ ఉంది ఎక్కడ ఐటీ సెక్టర్ ఎక్కడ చూసినా 10 కిలోమీటర్ రేడియస్ ఎప్పుడైనా ఐటీ భూమి ఉంటుంది మన 7 కిలోమీటర్స్ కాబట్టి మీరు హ్యాపీగా మన ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే మెయిన్ మన ఉప్పల్ నుంచి మన సైడ్ ఎగ్జాక్ట్ గా 14 కిలోమీటర్స్ ఉందండి ఫ్యూచర్ డెవలప్మెంట్ వచ్చేసి ఆల్రెడీ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ అయింది ఉప్పల్ నుంచి నారపల్లి వరకు సింగిల్ ఫ్లైఓవర్ అండి అక్కడ ఎక్కి ఇక్కడ అవుట్ దిగుతారు 10 మినిట్స్ లో సైట్ లో ఉంటారండి నారపల్లి నుంచి ఆదిలాబాద్ వరకు 15 క్రోర్స్ తోటి 100 కిలోమీటర్స్ రోడ్ శాంక్షన్ అయింది ఆ 100 ఫీట్ రోడ్ కి మనం జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము మీకు ఆ రోడ్ మీద శాంక్షన్ అయిపోయింది అనుకోండి మీకు జస్ట్ 5 మినిట్స్ లో ఉంటారు ఉప్పల్ నుంచి ఇక్కడ జస్ట్ 10 మినిట్స్ జర్నీ మీకు ఫ్యూచర్ లో మొత్తం
ఇంకొకటి మాస్టర్ ప్లాన్ లో మనకి మన సైట్ ఎంకల్ నుంచి 200 ఫీట్ రోడ్ వెళ్తుందండి ఉప్పల్ బగాయత్ నుంచి పిర్జాయి వరకు ఐటెన్ వరకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సైట్ ఎంకల్ నుంచి వెళ్తుంది ఆ రోడ్ ఎలా అవుతుంది అంటే ఫ్యూచర్ లో మీ నావల్ బండగూడ రోడ్ ఎలా ఉందో అలా వస్తే మిడి మధ్యలో డివైడర్ కూడా వస్తుంది మీకు మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ ఏంటంటే ఓవరాల్ 1 కిలోమీటర్ సిటీ ఎక్క నలుమూలల మీకు సాఫ్ట్వేర్ అయినా ఎవరైనా ఓవరాల్ ఎక్కితే గచ్చిబౌలి 35 మినిట్స్ లో వెళ్తారు ఎక్కడికైనా మీకు సింగిల్ రూట్ ఒక ఇక్కడ తారమతిపేట కి గట్కేశ్వర్ మధ్యలో ఉంటుంది మన సైట్ తారమతిపేట ఎగ్జిట్ నెంబర్ 10 2 కిలోమీటర్స్ అండి గట్కేశ్వర్ 5 కిలోమీటర్స్ అండి సైట్ మధ్యలో ఉంటుంది మీకు బ్రహ్మాండమైన ఫెచింగ్ ఉంది సార్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని చెప్పారు అవునండి ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఎలా ఉన్నాయి మన ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్డ్ అండి అందరూ మార్కెట్ లో చూస్తారు రిలాంచ్ ఆఫర్ లో సేల్స్ అయితే మన అట్లా కాదు మన టోటల్ స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత సేల్స్ స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ 30-50% వరకు అయిపోయింది మనకి మనకి వచ్చేసి నేషనలైజ్ బ్యాంక్స్ అప్రూవల్ ఉన్నాయండి మీ దాంతో మీకు డిమాగ్ ఉండొచ్చు మన మెయిన్ ఎల్ఐసి ఉందండి ఎల్ఐసి అప్రూవల్ ఉంది ఎస్బీఐ ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది హెచ్డిఎఫ్సి ఉంది కెనరా బ్యాంక్ ఉందండి మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా మీకు లోన్ వచ్చేస్తుంది అదే మీకు మెయిన్ అష్యూరెన్స్ బ్యాంక్స్ కన్నా ఎక్కువ రీసెర్చ్ చేయరు అది చాలు మీకు ఈ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ ఉండే వాళ్ళే కొనొచ్చా లేకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వాళ్ళు కూడా కొనొచ్చా మంచి క్వశ్చన్ అండి అది నార్మల్ గా అయితే ఎక్కడ ఏ ప్రోడక్ట్ చూసుకున్నా రెండిట్లో ఒకదానికి పనికొస్తుంది ప్రోడక్ట్ కాకపోతే మన ప్రోడక్ట్ ఇట్లా కాదు 2000 ఉంది అనమాట ఎందుకంటే మన ప్రైస్ వచ్చేసి 37 లక్షలు అండి మీరు జస్ట్ 6 లక్షలు కడితే రిమైనింగ్ బ్యాంక్ లోన్ వస్తుంది మీరు ఎక్కడ ఓపెన్ ప్లాట్ కొనాలని 50 లక్షలు కావాలి అక్కడ లోన్ రాదు మీకు మినిమం 50 లక్షలు పెట్టాల్సిందే ఇక్కడ మీరు జస్ట్ 6 లక్షలు కడితే మీకు ప్రాపర్టీ వస్తుంది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ కస్టమర్స్ ఎవరు ఉన్నారంటే మా దాంట్లో 50% ఆల్మోస్ట్ ఇన్ఫోసిస్ లో వర్క్ చేసే వాళ్ళండి బోర్డుపల్ల టెనెంట్స్ వాళ్ళంతా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ హోమ్ లోన్ తీసుకుంటే వాళ్ళకి 10,000 టాక్స్ బెనిఫిట్ ఉంటుంది అండి బోర్డుపల్ల వాళ్ళు రెంట్ 15,000 రెంట్ కడుతున్నారు రెండు క్లబ్ చేస్తే 25,000 అది ఏమైంది కట్టుకుంటే ఫ్లాట్ వచ్చేస్తుంది మెయిన్ లివింగ్ వాళ్ళు ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఇప్పుడు మీరు ఆన్ ద డేట్ తీసుకుంటే ఈ మంత్ లో తీసుకుంటే మీకు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి 4,000 పర్ షిఫ్ట్ అవుతుంది 46 లక్షలు అయితే వర్త్ కాస్ట్ ఇప్పుడు తీసుకుంటే మీరు 10 లక్షలు ప్రాఫిట్ లో ఉంటారండి ఈ రేట్ లో తీసుకుంటే 37 లక్షకే 2 BHK ఫ్లాట్ ఇస్తాం అన్నారు అది ఎలా సాధ్యమైంది ఎస్ అండి అది ఎలా సాధ్యమవుతుందంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ అడగాలి అది ఈ క్వాలిటీ మెయింటైన్ చేసి ఎలా ఇస్తున్నారని ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది మన ల్యాండ్ అండి లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ కొనుక్కున్నాము మనకు ల్యాండ్ లో కలిసి వచ్చింది ఇంకోటి ఏంటంటే మనమే డెవలప్మెంట్ మనమే ఓన్ ల్యాండ్ మనమే ఓన్ మార్కెటింగ్ అంతా మనమే ఉంటాం అన్నమాట దీనివల్ల మనకు ప్లస్ పాయింట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే పక్కన 100 ఫ్లాట్స్ వస్తున్నాయి కదా ఆ వాటిని ఏంటంటే రేట్ ఎక్కువ పెడతాం దాన్ని సార్ ఫైనల్ గా ఎప్పటి వరకు హ్యాండ్ ఓవర్ చేస్తారు కస్టమర్స్ కి కొన్న వాళ్ళకి జస్ట్ మేడం మీకు ఇది మేలో హ్యాండ్ ఓవర్ ఉందండి మీకు జూన్ లో మీకు రూపశాలు చేసుకోవచ్చు మేము ఆన్ టైం ఇచ్చేస్తాం మీకు మీకు ఇలాంటి ఇబ్బంది ఉండదు సార్ లో బడ్జెట్ లో ఒక మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ని పరిచయం చేశారు ధన్యవాదాలు సార్ థాంక్యూ సంజయ్ గారు చూసారు కదండి రియల్ ఎస్టేట్ టీవీలో ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ వారి గ్రీన్ ల్యాండ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి వాటి డీటెయిల్స్ 37 లక్షల లో 2 BHK ఫ్లాట్ మీరు కూడా కొనాలి అనుకుంటున్నారా ఇంత తక్కువ బడ్జెట్ లో సో స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మరో ప్రాజెక్ట్ తో మళ్ళీ కలుద్దాం నేను మీ జోగి నాయుడు జోగి బ్రదర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ